ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పూర్తి ఆరోగ్యంగా కోలుకుని హైదరాబాద్ నుంచి జగ్గంపేటలోని తన స్వగృహానికి చేరుకున్నారని ఆయన తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. దీంతో నియోజకవర్గంకు తిరిగి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అభిమానులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతుల నవీన్ మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. మొన్న నాన్నగారి విషయంలో మీరందరూ చూపించిన ఆదర అభిమానాలు ఆప్యాయత ఒక కుటుంబ సభ్యుని కుటుంబ పెద్దకి జరిగితే ఎలాగ ఫీల్ అవుతారో అలాగ ఓన్ చేసుకుని మీరందరూ కూడా మా మీద చూపించిన అభిమానానికి ఎన్ని జన్మలెత్తినా సరే మీ రుణం తీర్చుకోలేం. అలాగే పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా చల్లని దీవెనలిచ్చి మమ్మల్ని మా కుటుంబం మీద మీరు చూపించిన అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, కొన్ని రోజులు కొంచెం రెస్ట్గా ఉండాలి కాబట్టి కొన్ని టైమింగ్స్ పెట్టుకుని ఆయన్ని కలవడానికి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. పొద్దున్నే 9:30 నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆయన కలిసినట్టు చేసుకునేలాగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క 3 నెలలు రెస్ట్గా ఉంటే మళ్ళీ మనం పాత నెహ్రూ గారిని ఖచ్చితంగా చూడొచ్చు, మళ్ళీ మీ మధ్యలో పాత యథావిధిగా తిరిగే నెహ్రూ గారిని చూడొచ్చు. కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరొక్కసారి ఎన్ని జన్మలెత్తినా సరే మీరు చూపించిన ఆదర అభిమానాల్ని ఖచ్చితంగా నేను మర్చిపోలేను అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరూ